पटाचेरु पटणंलो माजी एम्मेल्ये नंदीश्वर गौड् निवासंलो पट्टण अध्यक्षुडु कोल्कूरि राजशेखर रेड्डी एर्पाटु चेसिन विलेकर्ल समावेशंलो पलुवुरु मात्लाडुतू वरद बाधितुलकु वच्चिन डब्बुलु एक्कड अंटू प्रश्निंचिनंदुकु नापै अक्रम केसुलु बनायिस्तुन्नारनि पटाचेरु बीजेपी नायकुडु आशीष् गौड् मंगळवारं जरिगिन विलेकर्ल समावेशंलो अन्नारु ఇంత తప్పి నేను ఒక వార్డ్ మెంబర్ని ఉడగాలి నేను బీజేపీ కార్యకర్తని మాత్రమే నాకు ఎలాంటి పదవి లేదు ఇట్లా వీళ్ళు వీళ్ళు పెట్టుకొని నన్ను బద్నాం చేసి నేనేమో ప్రజల పక్షాన ఒకలాడుతుంటే వీళ్ళ మొత్తం అడ్డమైన కేసులు ఆ సెక్షన్లు కూడా చూడండి ఇంకొకటి దీంట్లో 153A దీనికి సంబంధించిందంటే ఏ కులాన్నైనా మతాన్నైనా ఏ ప్రాంతీయవారినైనా రెచ్చగొట్టే విధంగా వాక్యాలు చేస్తే పెట్టారు నేనేం రెచ్చగొట్టినా నేనేం రెచ్చగొట్టింది ఏంది మీరు పైసలు వచ్చినాయి ఊరికి మీరే వచ్చారు ఈ బాయికాడి విజయ్ కుమార్ అంట వీడోడోడు తెలియదు ఈ గల్లీ లీడరే ఇప్పుడు నా మీద కేసు పెట్టింది ఈ టీఆర్ఎస్ లీడర్ దీంట్లో ఏం రాకుండా చూడలేదు एमसी चेयरमैन बायकारी विजय अन्नगार तो कल बाधि इंटी वेली नगद अंदे जी इन बी जीवन प्रसाद टीआरएस क्रिस्टियन माइनॉरिटी प्रेसिडेंट पटाचेरु बाबा फोटो नीन कदे अड़ना पंचीर वंशीर उत्तम फोटो दिगे असल पंचक निजाने ओडबेटे आम पटे पड़े पैसे निजा మళ్ళా ఈయననే పోయి నేను ప్రజల పక్షాన వాళ్ళను డిప్యూటీ కమిషనర్ గారికి శనివారం నేను మాట్లాడినా దాంట్లో చెప్పండి మీ సెక్షన్ ఏంది నేను చేసిన గడబడింది నేను అయినా గడబడి చేసిన నా నా బట్టలు చింపి తీసుకుపోయారు వచ్చిన ఆడాలను కొట్టిరు ఉల్టా కేసు నా మీద ఎట్టబెట్టిరు మీ కేసు పెట్టే దమ్ము ఉంటే మినిస్టర్ హరీష్ రావు మీద పెట్టుండి వాళ్ళ ఆయన పేరు వాళ్ళ పేరు ఓఎస్ల మీద పెట్టుండి గలీజ్ గలీజ్ మాటలు తిట్టారు దేవుళ్ళను వీళ్ళందరినీ సీఎం కేసీఆర్ గారు అయితే హిందువుల ముందు వాళ్ళన్నారు సీఎం కేసీఆర్ గారికి అయితే హిందువుల ముందు వాళ్ళన్నందుకు కరీంనగర్ ప్రజలు ఏం చేశారో అందరికి తెలుసు తెలుసు కదా కానీ ఇది చాలా అన్యాయం ఒక మనిషి మాట్లాడుతుండంటే వీడు మాట్లాడితే ఎక్కువ ప్రజలకంతా ఎడ్యుకేట్ చేస్తాడు వీడు అని చెప్పి తొక్కడం తొక్కడానికి ఈ కేసు బట్టలు చెప్పి ఎత్తుకుపోయారు నేను అంత పాపం ఏం చేసినా నేను అడిగింది లెక్క వచ్చిన పైసలు ఎవరికి ఇచ్చారు బీదోళ్ళకి ఎవరు అరే మీరే స్టైల్గా ఫోటోలు పెట్టుకుంటుంది ఎవడో ఆంఫట్ అంటే నా మీద కేసు పెడుతుంది అదేది ఇగో మీరే ఎమ్మెల్యే గారు కూడా మీరు కరెక్ట్ మంచలేరు లెక్క చెప్పండి అనుకున్నాను అది అడగడం తప్ప పటాచేరు ప్రజల తరపున అడుగుతున్నా బీదల తరపున అడుగుతున్నా వరద బాధితుల తరపున అడుగుతున్నా మీడియా పరంగా మీరు చెప్తే ప్రధాన డిమాండ్ చేస్తున్నారు వెంటనే ఈ అక్రమ ఎఫ్ఐఆర్ ఏదైతే ఫైల్ చేసిండ్రో ఆ ప్రిలిమినరీ ఎంక్వైరీ లేకుండా సెక్షన్ 500 ఎట్లా ఫైర్ ఫైల్ చేస్తారు ఒకటి ఈ 153A సెక్షన్ నా మీద ఎందుకు పెట్టింది నేను ఏ వర్గాన్ని నియమాను ఏ వర్గాన్ని నియమాను లేదు ప్రజల పక్షాన మాట్లాడాను ప్రజలే నా పక్షం అది నేను ప్రజల మంచిది ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా నేను సచినా సరికి ఇట్లా చెప్తాను నువ్వు ఏ కేసు పెడతావో పెట్టు అంటే నువ్వు అట్లా పెట్టాలి కేసులు అంటే తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది మీద పెట్టాలి కేసులు అంతమంది అడుగుతు సెన్స్ లేని పర్సన్స్ చెప్తూనే ఉన్నా కదా సార్ ఎమ్మెల్యే కూడా మహిపాల్ రెడ్డి ఒత్తిడితో కేసు అయింది ఆడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఎట్లా ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది క్రిమినల్ ఎంక్వైరీ లేకుండా మీరు చేసే వాటి మీద అసలు దీని మీద మేము గవర్నర్కి లేఖిస్తాం దీని మీద అయితే ఇతనే ఈ విజయ్ అనే టైంలో నా మీద కంప్లైంట్ పెట్టాడు ఆయనే చేయించుకుండేది మళ్ళా అందులో కూడా మా బీజేపీ వాళ్ళకి తెచ్చింది బీజేపీ కానట ప్రజలు కష్టపడి చెంటో వచ్చిన డబ్బుతో వచ్చిన ట్యాక్సులతో పంచిన డబ్బు ఇది ఏ రకంగా పంచుతారు అట్లా కాదు
నన్ను ప్రాపర్ గా యాక్షన్ తీసుకొని ఇస్తాం. నాకు ఖచ్చితంగా ఈ బాధితులకు డబ్బులు వచ్చే వరకు మాత్రం ఖచ్చితంగా మేము ఫైట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా గడిచిన 6 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంది. ఈ 6 సంవత్సరాలలో మీరు చేసిన అభివృద్ధి ఏదో మాకు ఎవరికి అర్థమవుతుంది. ముఖ్యంగా ఇల్లు లేని వాళ్ళ కోసమని ఆనాటి మన మాజీ ఎమ్మెల్యే గారు నందీశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2000 ఇళ్ళు ఆడ శాంక్షన్ అయింది, 2000 ఇళ్ళు శాంక్షన్ అయింది. ఇప్పటికీ ఇచ్చే చాత కూడా అవుతలేదు మీకు. అది చెదలు పట్టి బూజు పట్టిపోయినాయి మొత్తం, ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. అంటే ప్రభుత్వ సొమ్ములు ఎవరికో ఇస్తే అట్లీస్ట్ దానికి అలిగేషన్ అనేది చేయాలి. అప్లికేషన్స్ తీసుకుంటారు, తీసుకుని పట్టుకొని అన్ని చేయడానికి కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఆడ మేము సీరియస్గా ఈ విషయం గురించి కానీ అక్రమ కేసుల గురించి కానీ ఇవి కానీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఏదైనా సరే ఏ పోరాటం కూడా బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఆగదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్న భారత్ మాట నిన్న జరిగిన ఈ సంఘటన గురించి ఈ అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయి ఇమీడియట్గా ఎత్తివేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పోలీస్ వ్యవస్థనే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ అందరికి కూడా ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ అధికారులకు కానీ వీళ్ళకి తెలియడం ఏంటంటే ఇమీడియట్గా కేసులు ఎత్తివేయాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ 113 డివిజన్ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మన బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు రాష్ట్ర నాయకులు మన ముఖ్య నాయకులు పట్టించుకునే డివిజన్ కూడా సీనియర్ నాయకులు